టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. పిటిషన్ విషయంలో ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులైన అనిరుద్ బోస్, బేలాయం త్రివేది మధ్య 17A పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీరిరువురు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విడివిడిగా తీర్పును వెల్లడించారు. గతంలో జరిగిన నేరాలకు 17A వర్తించదని, చట్టం వచ్చిన తర్వాతనే 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ బోస్ పేర్కొనగా 17A వర్తిస్తుందని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సీజేఐకి రిఫర్ చేసింది ద్విసభ్య ధర్మాసనం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. పిటిషన్ విషయంలో ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులైన అనిరుద్ బోస్, బేలాయం త్రివేది మధ్య 17A పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీరిరువురు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విడివిడిగా తీర్పును వెల్లడించారు. గతంలో జరిగిన నేరాలకు 17A వర్తించదని, చట్టం వచ్చిన తర్వాతనే 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ బోస్ పేర్కొనగా 17A వర్తిస్తుందని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సీజేఐకి రిపోర్ట్ చేసింది ద్విసభ్య ధర్మాసనం. రైట్, మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్, బాబు కేసును సీజేఐకి ధర్మాసనం రిఫర్ చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? చంద్రబాబు నాయుడికి కేసు విషయంలో ఊరటైతే దక్కలేదు. ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో స్కిల్ కేసుకు సంబంధించి ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలకు విచారణ కావచ్చు, దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా 17A తనకు వర్తిస్తుంది. దాని ప్రకారం గవర్నర్ అనుమతి, ముందస్తు అనుమతి లేకుండా తనను అరెస్ట్ చేయడం కావచ్చు, తనను రిమాండ్కు పంపడము, తనపైన ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం అనేది వర్తించదు అంటూ కూడా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపైన సుదీర్ఘంగా వాదనలు అనేది కూడా నడిచాయి. ఇటు సిబిఐ తరఫున వాదనలు వినిపిస్తూ దీనికి సంబంధించి ముఖ్యంగా 17A అనేది వర్తించదు, దీనికి సంబంధించి కేసు అనేది నమోదైన తేదీ 2015 అప్పుడు నమోదైంది. దీనికి సంబంధించి 17A వచ్చింది కూడా 2018 తర్వాత వచ్చింది. అయినప్పటికీ కూడా కేసు నమోదైన అంటే నేరం జరిగినటువంటి తేదీ దానికంటే ముందే ఉంది కాబట్టి దీని చంద్రబాబు నాయుడు వాదిస్తున్నట్లుగా 17A వర్తించదు అంటూ కూడా సిఐడి తరఫున వాదనలు అనేది కూడా వినిపించారు. అయితే చంద్రబాబు నాయుడు తరఫున 17A కు సంబంధించి, ఈ కేసుకు సంబంధించి తనకు 17A వర్తిస్తుంది, గవర్నర్ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోలేదు, అలాగే ఎఫ్ఐఆర్ దాఖలైనటువంటి తేదీ ఇదంతా కూడా 17A వచ్చిన తర్వాతనే ఇవంత ఎఫ్ఐఆర్ అనేది కూడా దాఖలైంది కాబట్టి తనకు దీనికి సంబంధించి 17A వర్తిస్తుంది అంటూ కూడా వాదనలు విడిచాయి. దీనికి సంబంధించి ఈరోజు తీర్పుకు సందర్భంగా ఇద్దరు జస్టిస్లు కూడా రెండు భిన్నాభిప్రాయాలు, అంటే రిమాండ్ విషయంలో ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ 17A వర్తింపు పైన భిన్నాభిప్రాయాలు అనేది కూడా వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలోనే దీన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. సీజేఐకి రిఫర్ చేస్తూ అది ముగ్గురు బెంచ్ల ధర్మాసనం విచారిస్తుందా లేకపోతే 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం విచారిస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. దానిపైన సీజేఐ దానిపైన నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. అయితే కొన్ని కీ అబ్జర్వేషన్స్, ముఖ్యంగా అనిరుద్ బోస్ 17A అనేది వర్తిస్తుంది, ఆ సందర్భంగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ ఇది ఈ కేసు విషయంలో తీసుకోలేదు కాబట్టి ఇది చట్టమే వ్యతిరేకము, కానీ ముందస్తు అనుమతి లేకుండా ఈ కేసుకు సంబంధించి విచారణను కానీ రిమాండ్ను కానీ తప్పుపట్టలేమంటూ కూడా ఆయన జడ్జిమెంట్ అనేది కూడా ఇచ్చారు. ఇక జస్టిస్ బేలాయం త్రివేది ఈ కేసుకు సంబంధించి చాలా కీ అంశాన్ని ఆమె ప్రస్తావించారు. 2018 కంటే ముందు జరిగినటువంటి నేరాలకు గనక 17A ను వర్తింపజేస్తే అది 17A స్ఫూర్తినే దెబ్బతీసినట్లుగా ఉంటుంది. చాలా కేసులు
నిరార్థకమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అవినీతి నిరోధక శాఖ పెట్టేటువంటి కేసులన్నీ కూడా నిరార్థకమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఏ తేదీ నుంచి దీనికి పరిగణలోకి తీసుకోవాలనే దానిపైన స్పష్టత లేదు. కానీ 2018 ఎప్పుడైతే ఈ సెక్షన్ అమల్లోకి వచ్చిందో ఆ తర్వాత నుంచి జరిగేటువంటి నమోదయ్యేటువంటి కేసుల విషయంలో దీన్ని వర్తింపజేయాలి, అంతకంటే ముందు జరిగేటువంటి నేరాల విషయంలో మాత్రం వర్తింపజేయకూడదంటూ కూడా ఆమె కామెంట్ చేశారు. దాంతోపాటు సెక్షన్ కేవలం అధికారులకు రక్షణ కల్పించడమే దీని యొక్క ఉద్దేశం, కానీ అవినీతి అధికారులకు రక్షణ కల్పించడం దీని ఉద్దేశం కాదంటూ కూడా ఆమె కామెంట్స్ చేస్తూ ఈ కేసుకు సంబంధించి దీన్ని విస్తృత ధర్మాసనానికి అయితే బదిలీ చేశారు. కేవలం రిమాండ్ విషయంలో ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ మిగతా 17A కి సంబంధించి వర్తింపు పైన మాత్రమే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాంతో ఈ కేసును విస్తృత ధర్మాసనానికి ప్రస్తుతానికైతే బదిలీ చేశారు. దానిపైన త్వరలోనే వాదనలు అనేది కూడా వినబోతా ఉన్నారు మౌనిత.